ఆటో డ్రైవర్కు లాటరీలో ఇరవై ఐదు కోట్లు ఓణం లాటరీలో పన్నెండు కోట్ల జాక్పాట్ కూలిపై కరంగ వర్షం ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయి అరేరే ఇలాంటి లక్కీ డే ఎప్పుడు వస్తుంది అదృశ్య లక్ష్మి మన ఇంటి తలుపులు ఎప్పుడు తట్టుతుంది అనుకునేవారు చాలామంది ఉంటారు ఒక్కసారైనా తమ అదృష్టం పరీక్షించుకోవాలని భావించే ఉంటారు మరి మీరు ఎప్పుడైనా మీ చిన్ననాటు లాటరీ టికెట్ కొన్నారా ఎప్పుడైనా ప్రయత్నించారా కొని మీ అదృష్టాన్ని పరీక్షించుకున్నారా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ లాటరీ సిస్టమ్ ఇప్పుడు లేదు అని నేను అనుకుంటున్నాను కానీ కేరళలో మాత్రం ఈ లాటరీ యొక్క సంస్కృతి అంటే అమ్మే సంస్కృతి అడుగడుగున ఈ లాటరీలు అమ్ముతూ కనిపించారు చాలా కోంత ఆశ్చర్యపోయాను నేను కేరళలో లాటరీలు రో కోట్లు కుమ్మరిస్తున్నాయి టికెట్లు కొన్న వారికి కళ్ళు చెదిరే ప్రైజ్ మనీని కట్టబెడుతున్నాయి వందలు పెడితే కోట్లు వచ్చి పడుతున్నాయి కానీ సాధారణంగానే దీనిపైన అందరికీ ఆసక్తి ఉంటుంది ఇటీవల ఈ ఆసక్తి ఇంకా ఎక్కువైంది దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ మొదలైంది కేరళ ప్రభుత్వం విక్రయిస్తున్న ఈ లాటరీల గురించి అందరూ ఆరా తీస్తున్నారు టికెట్లు ఎలా కొనాలనే విషయంపై గూగుల్లో తెగ వెతికేస్తుంటారు ఈ నేపథ్యంలో లాటరీకి సంబంధించిన వివరాలు మీకోసం కేరళ ప్రభుత్వం విక్రయిస్తున్న లాటరీలు ఇతర రాష్ట్రాల ప్రజలు కొనుక్కోవచ్చా ప్రస్తుతం అమలులో ఉన్న రాష్ట్ర లాటరీ రెగ్యులేటరీ రెగ్యులేచర్ చట్టం ప్రకారం కేరళ వెలుపల లాటరీ టికెట్లు విక్రయించడం నిషిద్ధం అయితే ఇతర రాష్ట్రాల ప్రజలు కేరళకు వచ్చి కొనుక్కోవచ్చు ప్రైజ్ మనీ గెలుచుకుంటే సంబంధిత డాక్యుమెంట్లు చూపించి డబ్బు కలెక్ట్ చేసుకోవచ్చు వీటికి అదనంగా ఏడాదికి ఆరు బంపర్ లాటరీలు ఉంటాయి బంపర్ లాటరీలో భారీగా క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంటుంది మాన్సూన్ బంపర్ పూజా బంపర్ సమ్మర్ బంపర్ తిరువోనం బంపర్ విషు బంపర్ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ పేర్లతో ఈ లాటరీలు ఉంటాయి ఈ లాటరీ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకే వెచ్చిస్తుంది కేరళ ప్రభుత్వం ఒక్కో రకం లాటరీపై వచ్చిన ఆదాయాన్ని ఒక్కో కార్యక్రమానికి కేటాయిస్తుంది ఉదాహరణకు కారుణ్య లాటరీ టికెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు చిత్తవైద్యం అందించేందుకు శ్రీశక్తి లాటరీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మహిళా సాధికారత ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తుంది ఈ లాటరీ టికెట్ల ప్రింటింగ్ విక్రయానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే ఇది కేరళ ప్రభుత్వంలో ఉన్న లాటరీ శాఖ ఈ టికెట్ల ప్రింటింగ్ విక్రయాలను పర్యవేక్షిస్తుంది టికెట్ల ప్రింటింగ్ లాటరీ డైరెక్ట్ ఆధరణంలో ఉంటుంది ప్రభుత్వ ప్రెస్లోనే టికెట్లు ప్రింట్ చేస్తారు కమిషన్ ఆధారంగా లాటరీ ఏజెంట్లు టికెట్లను విక్రయిస్తారు టికెట్పై సీరియల్ నంబరు టికెట్ నంబరు టికెట్ ధర ప్రైజ్ మనీ వివరాలు డ్రా తేదీ మోసాలకు తావు లేకుండా ఒక బార్ కోడ్ను టికెట్పై ముద్రిస్తారు ఏది ఏమైనా మన కష్టార్జితం సంపాదించిన డబ్బులు అది కొద్దిపాటైనా కూడా అదొక ఆనందం ఇస్తుంది ఈ లాటరీలలో నిరంతరం కొనుక్కొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు లాభపడ్డ వాళ్ళు ఉన్నారు ఎవరి ఇప్పించి వారికి ఆనందం మీరేమంటారు